బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జీవితాంతం తోడుండాల్సిన భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె కుటుంబానికి దూరమైంది. 15 ఏళ్లుగా భర్త జ్ఞాపకాలతోనే మతిస్థిమ్మతం లేకుండా రోడ్ల మీద తన జీవితాన్ని కొనసాగించింది. అయితే ఎట్టకేలకు శ్రీకాకుళం జిల్లా పలాస కంజలి మండలంలో ఉండేటటువంటి సీతయ్య ఫౌండేషన్కి చేరుకుంది. 15 ఏళ్లుగా తన తల్లి కోసం వెతుకుతున్న కుమారుడు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి తన తల్లిని వెతుక్కుంటూ సీతయ్య ఫౌండేషన్కి వచ్చారు. వీళ్ళది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. తన తల్లితో పాటు మొగల్తూరు వెళ్ళిపోయాడు. అయితే ఈమె కాదు, ఎంతోమంది ఇలాంటి నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పిస్తుంది ఈ సీతయ్య ఫౌండేషన్. అసలు దీన్ని ఎవరు స్థాపించారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ సీతయ్య ఫౌండేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సీతయ్య ఫౌండేషన్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వృద్ధులందరూ కూడా ఏదో ఒక సమయంలో తమ కుటుంబానికి దూరమై ఇక్కడ ఆశ్రయాన్ని పొందుతున్న వాళ్ళు. అయితే వీళ్ళలో చాలామందికి మతిస్థిమ్మతం కూడా లేదని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో వీళ్ళే స్వయంగా వీళ్ళకు ఉండి సొంత ఇంటిలాగా సేవలను అందిస్తున్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు, అంతా మాట్లాడేద్దాం. సార్ నమస్తే. అసలు ఈ సీతయ్య ఫౌండేషన్ని ఎప్పుడు స్థాపించారు, ఇక్కడ ఉండేటటువంటి వృద్ధులందరూ కూడా ఎలా ఇక్కడికి చేరు? 2019లో సీతయ్య ఫౌండేషన్ వానప్రస్థ ఆశ్రమం నిర్మాణంలో భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ నిరాధారణ గురైన వయోవృద్ధులు, ఎటువంటి దక్షత లేని వాళ్ళు, ఏ గుడి దగ్గర ఓ బడి దగ్గర ఎక్కడికో ఉండేవాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలుసుకొని ఆ ప్రాంతానికి మా ఫౌండేషన్కి వారు వెళ్ళి ఆ వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళని ఈ హోమ్లోకి చేర్పించడం జరుగుతుంది. ఎవరూ లేని నిరాధారణ గురైన వాళ్ళకి ఇక్కడ ఆశ్రమం కల్పించడం పడుతుంది. అన్నీ ఉండి వాళ్ళకి ఇక్కడ తీసుకోం. మాకు ఎవరైనా మిస్యూజ్ చేసి ఏదో లేరని ఇక్కడ పెట్టినా కూడా 2-3 రోజుల్లో ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి పంపించడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అలా జరగలేదు, జరగదు కూడాను. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఇక్కడికి నిరాధారణ గురైన వాళ్ళకే మా తాలూకు సంకల్పం కాబట్టి అక్కడికి ఇక్కడికి చేర్పించడం జరుగుతుంది. సార్, మేము పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా చూసాము. మొగల్తూరుకు చెందినటువంటి లక్ష్మి మతిస్థిమ్మతం కోల్పోయి మీ దగ్గర ఆశ్రమం పొందిన తర్వాత వాళ్ళ కుమారుడికి మళ్ళీ మీరు తిరిగి అప్పచెప్పారు. నిజంగా ఒక మంచి విషయమనే చెప్పుకోవచ్చు. అసలు ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది, ఆవిడ ఏ విధంగా వాళ్ళ కుమారుడిని అప్రోచ్? ఒక 3 రోజుల క్రితం మెంటల్ హాస్పిటల్ నుండి మనోబంధు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలా ఉమెన్స్కి మీకు ఆశ్రమం కల్పించాలని కోరారు. తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాత్రి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ 6 మంది మనసు వికలాంగులకి చేర్పించడం జరిగింది. అందులో ఒక ఆవిడ తాలూకా స్వచ్ఛంద సంస్థలో వాట్సాప్ గ్రూపుల్లో పత్రిక కథనాలు బట్టి తెలుసుకోవడం వల్ల ఆ అబ్బాయి నేరుగా వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందని చెప్పేసి వాళ్ళ సంస్థని కోరడం జరిగింది. ఆ సంస్థ వాళ్ళు పలానా సీతయ్య ఫౌండేషన్లో ఉన్నారని తెలియజేయడం వల్ల వాళ్ళు వచ్చి నేరుగా ఈ ప్రాంగణానికి వచ్చి అమ్మని ఐడెంటిఫై చేసుకొని మా అమ్మగారి వీవిడేనని చెప్పి ఆవిడ భావోద్వేగంతో ఉండి వాళ్ళకి ఆలింగనం చేసుకొని మా అమ్మగారు ఇన్ని రోజుల తర్వాత 15 సంవత్సరాల తర్వాత దొరికిందని చాలా ఆనందంతో గడియలు గడిపి వాళ్ళు మళ్ళీ గమ్యస్థానానికి చేరుకోవడం వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు మా సేవలు వయోవృద్ధులు, మానసిక వికలాంగులు, దివ్యాంగులు, ఒక పక్షవాత బాధితులు, అందిరాళ్ళు ఇలాంటి వాళ్ళకి సేవలు అందించడం ఎంతోమంది ఈరోజు సేవలు అందుతున్నారు. అందరూ దాతలు సహకారం అందిస్తూ ఈ వృద్ధులందరికీ 3 పూటలు ఉండడానికి నీడ, తినడానికి భోజనం, ఉండడానికి వసతి అన్నీ సమకూర్చుతూ ఈరోజు ఈ ఆశ్రమం వీళ్ళకి సేవలు అందిస్తుంది. లక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఆవిడతో పాటు కూడా ఇక్కడికి ఇంకొక 5 వచ్చారన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కూడా ట్రేస్ అవుట్ అవుతుంది. ఆ సంస్థ వాళ్ళు మాకు తెలియజేస్తే వాళ్ళకి పంపించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు. అందుకోసమే మా వంతు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ హోమ్లో ఉంచడం జరిగింది. వాళ్ళు ఇప్పుడిప్పుడు కోరుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అందించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి చేరాలనేది అక్కడికి మేము చేర్చడానికి మా సేవలు ఇప్పుడు కూడా అందించడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఈ ఫౌండేషన్ని మీ ఇద్దరు అన్నదమ్ములు కలిపి స్థాపించారని తెలిసింది. సరే, ఈ ఫౌండేషన్కి వద్దాము. అసలు ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపి? మరి 2 అన్నదమ్ములు బ్రతుకు తెరుగు కోసం బొంబాయి వెళ్ళామండి. అక్కడ కొన్ని సంవత్సరాలు చిన్న చిన్న పనులు చేసుకొని జీవనాధారం నడిచేది. కానీ స్వగ్రామంలో
స్థిరపడదామని అనుకుని మా ఇద్దరు అన్నదలు చిన్న ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నాం 2002. ఈరోజుకి 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో మాకున్న మనసులో పుట్టిన సేవా దృక్పథం ఏదైనా శ్వాస సర్వీస్ సామాజిక సేవ చేద్దామనే సదుద్దేశంతో ఎప్పుడూ అనుకుని కార్యక్రమం ఇలా నెరవేర్చుకున్నాం. అయితే మా అన్నయ్య గారికి, అన్నయ్య రమేష్, నా పేరు మోహను, అన్నయ్యకి సమాజసేవ అంటే ఇష్టం, నాకు సమాజసేవ అంటే ఇష్టం. నాన్నగారు ఇచ్చిన 8 ఎకరాల్లో ఈ ఆశ్రమానికి 8 ఎకరాల్లో 1 ఎకరం వృద్ధాశ్రమం కోసం దానం చేశాం. 1 ఎకరము మా ఉద్యాన ప్రాంత నిరుపేదల సహాయార్థం, వాళ్ళకి ఒక వైద్య సహాయం అందించాలి సదుద్దేశంతో 1 ఎకరం భూమి ఒక మినీ మెడికల్ ఒక డయాగ్నోస్ సెంటర్ కడదామని అంటే వాటి కోసం ఆ దానం చేశాం. మా సంపాదించిన కొంత కష్టార్జితం వృద్ధాశ్రమంకి సమాజసేవ కోసం దానం చేశాం. నచ్చ ఒక సంకల్పం, ఒక కోరిక, మా బిడ్డ కడుపులో ఉండేటప్పుడు 12 సంవత్సరాల క్రితం ఈ బిడ్డ సమాజసేవకి అంకితం అవ్వాలని సదుద్దేశంతో ఒక ఆశ్రమం కట్టాలని కోరిక, భగవంతు సమర్పించిన కోరిక సంకల్పం. ఈరోజు వృద్ధాశ్రమ నిర్మాణం జరిగింది. లక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, అయితే ఆవిడతో పాటు వచ్చిన మిగతా 5 కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా. ఉన్నారు? తెలుసు. ఏం చేస్తాడు మీ అబ్బాయి? మా అబ్బాయి చదువుకుంటున్నారమ్మా. డిగ్రీ 3rd ఇయర్. ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతారా? పంపిస్తే వెళ్తానమ్మా. అసలు ఎందుకు బయటకు వచ్చారు ఇంటి నుంచి? అమ్మ చెల్లెలు తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలిపెట్టింది. మీ చెల్లెలు తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలేశారా? అన్ని గుర్తున్నాయా? అన్ని గుర్తున్నాయి. మీ వారు ఏం చేసేవారు? పూలవ్యాపారం. గుంటూరులో ఎక్కడ మీది? గుంటూరు జిల్లా బేజాపురం తాడికొండ మండలం. వెళ్తాను. 15 ఎన్నెళ్ళు అయింది మీరు ఇంటి నుంచి బయట? 8 నెలలు అయింది డాక్టర్ హాస్పిటల్ తీసుకొచ్చి. చూసారు కదా, లక్ష్మి లాంటి వాళ్ళు ఎంతో మంది మతిస్థిమతం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి కాస్త ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళ గతం గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేర్చే వరకు కూడా ఎక్కడ అలుపన్నది లేకుండా ఈ ఫౌండేషన్ వాళ్ళు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం మనం ఉండేటటువంటి సమాజంలో ఇవన్నీ కూడా చాలా వరకు అవసరమనే చెప్పుకోవచ్చు. రోడ్ల మీద ఇంట్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నా, అలాంటిది ఎలాంటి ఇది లేకుండా మస్తిమతం లేకుండా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఇంత మంచిగా ట్రీట్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నందుకు నిజంగా సీతయ్య ఫౌండేషన్ లేదా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా అయితే ఉండలేము. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ అసంత స్వామి, శ్రీకాకుళం, సుమన్ టీవీ.